भारत भूतल पूर्वसुतीरे भक्त जनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं। అందరికీ నమస్కారం। ముందుగా శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి నమస్కరిస్తూ వెంకయ్య స్వామి వారు ఎంతో మంది భక్తులతో రామాయణంలోని ఎన్నో సంఘటనలను అద్భుతంగా వివరించడం జరిగింది। స్వామి వారికి నమస్కరిస్తూ సత్సంగాన్ని మొదలు పెట్టుకుందాం। నమస్కారం। శనివారం నాటి సత్సంగానికి శుభ స్వాగతం। స్వామీ భక్తుల సత్సంగాన్ని ప్రపంచమంతా భక్తలోకం ఎంతగానో ఆదరిస్తున్న తెలుసుకుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది। పైగా వసంత నవరాత్రులలో వచ్చిన సత్సంగం ఇది, రామనవమికి ఒక రోజు ముందు జరుగుతున్న సత్సంగం ఇది। రాముల వారి గురించి తన దివ్య దృష్టితో ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన స్వామివారి స్ఫూర్తితో జరిగే సత్సంగం ఇది। అటువంటి స్ఫూర్తిదాయకమైన సత్సంగానికి మరురోజునే రామనవమి ఉన్నది గనుక మనందరం రాముల వారికి నమస్కరించి స్వామి రాముడికి వందనాలు అర్పించి వారి అనుగ్రహాశీస్సులు మనకు సంపూర్ణంగా ఉంటాయని విశ్వసిస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొని సత్సంగం కొనసాగించుకుందాం। ఈ వసంత ఋతువులో 8వ రోజు జరుగుతున్న సత్సంగం ఇది। స్వామి ఎంతో పరమాద్భుతమైనటువంటి తన తపో శక్తితో దర్శించి రామరావణ యుద్ధం గురించి కూడా ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు। అది మనం రాసుకొని ఉన్నాం సచరిత్రలో। భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు రాముల వారి గురించి చెప్పిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు చెప్పుకుందాం। ఓ రోజు స్వామివారు పెన్నబద్వేల తిప్పపై ఉండగా ఉప్పలపాడు నుండి కొందరు భక్తులు వచ్చారు। అంతా కలిసి కొంతసేపు శ్రద్ధగా భజన చేశారు। స్వామివారు వారితో చెప్పిన రామాయణ కథా విశేషాలను స్వామివారి మాటల్లోనే ఆస్వాదిద్దాం। రావణాసురుణ్ణి పడగొట్టింది 3 బాణాలు, అవి పిడి బాణాలు। ఒకటి కంఠానికి తగిలితే రెండవది ముందు తగిలి ఉన్న బాణం పిడికి తగిలింది, మళ్ళా 3వది రెండవ బాణం పిడికి తగలడంతో రావణుడు పడిపోయాడు। ఇంద్రజిత్తు పడిపోయిన తర్వాత అతడి భార్య సులోచన రాముల వారిని వేడుకుంది। రాముల వారు ఆమె భర్త శరీరాన్ని తెప్పించిచ్చి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి ఆమెలోని సద్గుణాలకు ముగ్ధుడై ఆమె భర్తను బ్రతికించాలని తలచాడట। ఆంజనేయుడు సరేనన్నప్పటికీ
లక్ష్మణుడు హెచ్చరిక చేయడంతో ఆమెతో ఈసారి కుదరదు, వచ్చే జన్మలో నీకు చాలా కాలం సౌభాగ్యపు సిరి ఉండేలాగా చూస్తామని చెప్పి సహగమనం వరకు స్వామి కథ చెప్పారట. ఈ విధంగా స్వామి ఆ భక్తుల వీణులకు హృదయాలకు రమణీయంగా రసరమ్యంగా విందు చేశారు. రామాయణ కథను అందులోని రావణవధ ఘట్టాన్ని తాము స్వయంగా అక్కడే ఉండి చూసినట్లు చిన్న చిన్న వివరాలతో సహా వర్ణించారు. మనకు తెలిసి మరే రామాయణ గ్రంథకర్త ఇలా రాయలేదు. రాముడు రావణుడు యుద్ధం చేసినప్పుడు అక్కడ ఎవరున్నారో వెంకయ్య స్వామి ఉండి చూచి ఉండాలి. ఏ విధంగా? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు స్వామి అనే కృష్ణ పరమాత్ముడు ఆ రోజు అది చూచి ప్రత్యక్షంగా మనకు చెప్పటం ఆయన యొక్క సర్వజ్ఞతకు శక్తికి నిదర్శనంగా మనం భావిస్తాం. అంతేకాదు, చాలామంది మహానుభావులైన పండితులు కూడా గుర్తించిన గొప్ప విషయాలు రాముడి విషయంలో స్వామి గుర్తించారు. భజన అంటే స్వామికి ఇష్టం, భజన కోటయ్య వాళ్ళు భజన చేస్తున్నారు వలగమూళ్ళు. అప్పుడు వెంటనే వాళ్ళు పాడుతున్నారు, అది చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్రీరామ కీర్తన. ఎవరు? కంచెర్ల గోపన్న అనే భద్రాచల రామదాసు గారి కృతి అది. సాధారణంగా ఆరాధ్య దైవమైన మహాత్ములు దేవతామూర్తుల గురించి ఇష్ట దైవాల గురించి చెప్పేటప్పుడు అది శివపార్వతులు కావచ్చు, ఏ దేవత గురించి అయినా ఒక రకమైన కవుల యొక్క పద్ధతి ఒకటి ఉంది. ఏమని? తల్లి నాన్నగారికి ఆత్మీయంగా ఉన్నప్పుడు నువ్వు కాస్త మాకు మా గురించి చెప్పమ్మా అని రికమెండేషన్ చేయమని చెబుతారు. ఆ వరవడిలో భద్రాచల రామదాసు ఏమని చెప్తున్నాడు? అమ్మా నన్ను బురోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని. ఆ పాట పాడగానే మనలో చాలామంది ఎంతో చదువుకున్న వారికి కూడా తోచదు, అయ్యా ఆ పాట ఆపయ్యా అన్నారు. ఎవరు? వెంకయ్య స్వామి. ఎందుకని? అక్కడ నిరంతరము అగ్నిగుండం వెలుగుతోంది, అది ఋషి సంప్రదాయం. అక్కడ అగ్నితో సమానమైన సాక్షాత్ నారాయణ స్వరూపమైన నారాయణుణ్ణి స్మరించి నారాయణుడైన వెంకయ్య స్వామి ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, వెంటనే వాల్మీకి మహర్షిని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వారు చెప్పదగిన గొప్ప వాక్యం చెప్పారు. ఎవరు? మన వెంకయ్య స్వామి. ఏమని? అయ్యా ఆ పాట ఇక్కడ పాడవద్దు. ఎందుకని? ఆ పాటలో భక్తి పారవశ్యంతో రామదాసు పాడితే పాడి ఉండవచ్చు, అది ఆయన జీవనాన్ని సూచిస్తుంది, ఆయన మనస్సును ప్రతిబింబిస్తుంది. ఒక సాధువు యొక్క సాన్నిధ్యంలో అగ్ని సాన్నిధ్యంలో శ్రీరాముల గురించి చెబుతూ ఒక పరమాద్భుతమైన మాట అన్నారు, రాముడు భోగశాలి కాదయ్యా త్యాగశీలి అని. మొత్తం రామాయణంలో ఉండే 24,000 శ్లోకాలు అనన్యంగా అధ్యయనం చేసిన సత్పురుషుడు చెప్పగలిగిన మాట అది. అందులో భోగశాలిత్వాన్ని ప్రస్తావించి ఉంది. ఓ సీతమ్మ, ఆ పరమపావనమైన మా తండ్రి గారు మీతో ఆత్మీయంగా సరసంగా ఉన్నప్పుడు ఆ ఉల్లాసమైన క్షణంలో నన్ను పురోవమని రక్షించమని చెప్పమ్మా అని. అది ఆధ్యాత్మిక సద్గురు స్ఫూర్తికి విరుద్ధం గనుక రాముల వారి గురించి ఒక పరమాద్భుతమైన విషయం చెప్పాడు, అయ్యా ఆయన భోగశాలి కాదు, భోగశాలికి చెప్పాల్సింది త్యాగశీలికి చెబుతున్నావు అని ఒక అద్భుతమైన స్పష్టమైన ఆదేశం ఇచ్చారు వెంకయ్య స్వామి. కాబట్టి ఎవరైనా వెంకయ్య స్వామి గుడి నిర్వహించేవారు, వెంకయ్య స్వామి లాంటి మహాపురుషుల పేరు మీద భజన నామం చేసుకునేవారు ఇలాంటి కీర్తనలు నిషిద్ధమని పాడరాదని స్వామి చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ భజన కీర్తనైనా వారికి ఇష్టమే, కాకపోతే అంత లోతుగా ఆయనకు తెలియటం అద్భుతమైన విషయం.
రామనవమి సందర్భంగా స్వామికి రాముడికి నివాళిగా మనం ఈ సత్సంగం చేసుకుంటున్నాం. మీలో ఉండే ఆ స్వామికి రాముడికి, రామస్వామికి స్వామి రాముడికి నమస్సుమాంజలి. సత్సంగం కొనసాగుతుంది. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం. లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం. క్షాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ అతుల మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ అతుల మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ ఆదినారాయణ